గత ఎన్నికల్లో బాబు మీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ను ఎమ్మెల్సీగా చేసి బలహీన వర్గాల ప్రతినిధిగా మీలో ఒకడిని ఎమ్మెల్సీగా చేసి అతన్ని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఎన్నడూ జరగని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయటం మీ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. భరత్ను మన బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా కూడా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఈ 5 సంవత్సరాలలో ఇంత మంచి చేశాం. ఇదే భరత్ని మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, నా క్యాబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి మరింత సంక్షేమం చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి ఏ మార్క్ రాజకీయం కావాలి? ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ప్రజల గురించి ఆలోచన చేసే, పేదవాడి గురించి ఆలోచన చేసే, పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్క్ రాజకీయం కావాలా లేక కేవలం ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలి కొదిలేసే రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న రాజకీయం కావాలా? అందరూ కూడా ఆలోచన చేయండి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి కూడా తాను చేసింది ఏమిటి అని అంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది, కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మరచడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం రకరకాల రంగులతో మేనిఫెస్టో తీసుకొని వస్తాడు. ఆ మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు, ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ కొనిస్తానని చెప్పి కూడా అంటాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి, ఏ రోజైనా ఏ మంచి కూడా చేయని ఈ వ్యక్తి, ప్రతి ఎన్నికలప్పుడు కూడా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఏ రకంగా ప్రజలను వెన్నుపోటు పడుస్తా ఉన్నాడు, ఇటువంటి వ్యక్తి మాటలను నమ్మగలమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి.